హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చాండీస్ రెసిపీస్. ఈరోజు మనం ఇక్కడ రవ లడ్డు చేసుకుంటున్నామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు రవ లడ్డు అనేది, అందరూ కూడా ఇష్టపడి తింటారు కాబట్టి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తానండి, కొబ్బరి లడ్డు, హల్వా బూర్లు అవి కూడా చూడండి. ఫస్ట్ ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో నేను ఇక్కడ 1 కేజీ దాకా నేను బొంబాయి రవ వేసుకున్నానండి. ఈ బొంబాయి రవ్వని మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే రవ లడ్డుకి అనేది మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా వేయించుకోవాలండి బొంబాయి రవ్వని. చూసారు కదండి, ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్ బొంబాయి రవ్వ, 1/2 కేజీ బొంబాయి రవ్వకి 1 కేజీ షుగర్ వేసుకున్నానండి. షుగర్ అయితే నేను పౌడర్ పెట్టేసుకున్నాను. అలాగే బొంబాయి రవ్వను కూడా నేను మిక్సీ చేసుకున్నానండి, మిక్సీలో పౌడర్ పెట్టుకున్నాను. 2 పౌడర్ పెట్టుకుంటేనే బాగుంటుంది. చూసారు కదా, 2 కూడా ఈక్వల్ క్వాంటిటీతో నేను తీసుకున్నాను. ఇది 1/2 కేజీ, అది 1/2 కేజీ. ఇప్పుడు ఏదైనా ఒక బేసన్ లాంటివి తీసుకోండి, ఒకటి పెద్దది. అందులో ముందుగా పొడి చేసుకుని పెట్టుకునే బొంబాయి రవ్వ, అలాగే పొడి చేసుకుని పెట్టుకునే పంచదార వేసుకోవాలండి. ఈ షుగర్ పౌడర్ ఈ 2 వేసిన తర్వాత అందులో మనం యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఇందులో క్రిస్మస్ కూడా వేసుకోండి, మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది. ఈ 1/2 కేజీ పిండికి నేను ఇక్కడ దగ్గరలో 1/4 కేజీ దాకా నేను నెయ్యి అయితే వేసుకున్నానండి. ఈ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు ఏ సైజెస్లో కావాలంటే ఆ సైజెస్లో చేసుకోండి. మీడియంలో కానీ కావాలంటే కొంచెం బిగ్ సైజులో కూడా చేసుకోవచ్చు. అందులో నేను క్రిస్మసెస్ ఇంకొంచెం సెపరేట్గా పెట్టుకున్నానండి, అవి ఈ లడ్డు పైన పెట్టుకుంటున్నాను, డెకరేటివ్గా ఉంటుంది కాబట్టి. ఇలాగే మిగిలిన పిండి మొత్తం కూడా మంచిగా లడ్డూలు చేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్గా చేసుకున్నాం కదండి రవ లడ్డు అనేది. మీరు కూడా ట్రై చేయండి. చూసారండి, చాలా సింపుల్గా రవ లడ్డు అనేది మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకున్నాము. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్స్ చెప్పండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను నేను 2 కర్రీస్, అవి కూడా చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.